హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరికీ నేను క్యాబేజీ పకోడీ చూపిస్తాను. క్యాబేజీ పకోడీ క్రిస్పీగా, స్పైసీగా, పర్ఫెక్ట్గా రావాలంటే, ఆయిల్ కూడా తక్కువ పీల్చుకునేటట్లు రావాలంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా వస్తుంది. వీడియో అయితే చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ వస్తుంది అది కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా 1/2 కేజీ క్యాబేజీని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఈ క్యాబేజీని మనం పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా సన్నగా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కట్ చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొన్ని మసాలాలు యాడ్ చేసుకుందాము. ఫస్ట్ కొంచెం రుచికి తగినంతగా సాల్ట్ని యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండిని యాడ్ చేసుకుందాం. బియ్యపిండి యాడ్ చేయడం వల్ల ఇవి బాగా క్రిస్పీగా వస్తాయి. 1 టేబుల్ స్పూన్ కార్న్ పౌడరు, 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని ఇవి బాగా కలిపండి. ఈ పిండి ఈ ముక్కలకు పట్టే విధంగా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, 1 స్పూను కారము, తర్వాత ధనియా పౌడరు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. ఇలా కొత్తిమీరని 1 టేబుల్ స్పూను, ఇలా కచ్చపచ్చగా చీల్చిన కరివేపాకు ఉంటుంది కదా అది కూడా వేసి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచి విడిపోయే విధంగా అలా కలుపుకోండి. ఎందుకంటే మనకి ఎక్కువ పిండి వేస్తే ఇవి క్రిస్పీగా ఉండవు, చాలా పల్చగా ఉండేటట్లు ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకొని ఇలా స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకోండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా మనం ఒకటి వేయగానే తెలిసిపోతుంది. సో ఈ విధంగా విడివిడిగా వేసుకోండి, ముద్దలు ముద్దలుగా కాకుండా విడివిడిగా వేసుకుంటే మనకి చక్కగా వేగుతాయి. సో ఈ విధంగా కలుపుకుంటూ మనము మరీ ఎక్కువ బాండీ నిండా వేస్తే మటుకు ఖచ్చితంగా ఇవన్నీ అతుక్కుపోతాయి. సో క్రిస్పీగా అయితే రావు. ఈ విధంగా పల్చగా వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి. ఇవన్నీ వేగిపోయినాయి, ఇవి సర్వ్ చేసుకుందాం. మీరు ఎప్పుడు తినాలన్నా ఇలా చేసి పెట్టుకొని తినేయచ్చు, చాలా బాగుంది. చూసారు కదా వీడియో ఎలా అనిపించింది? చాలా అంటే చాలా ఈజీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, ఎవరికైనా వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది, మీకు ఏ పకోడీ అయినా కరెక్ట్గా వస్తుంది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకున్నాను. మీరు ట్రై చేసిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో మటుకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అలాగే మన ఛానల్ ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ వస్తుంది అది కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్ని చూడొచ్చు. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అంతవరకు బాయ్ బాయ్.